ఏప్రిల్ 16 నుంచి రేషన్ పంపిణీ సందర్భంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ పస్తులుండే పరిస్థితి రాకూడదని అన్నారు. ఎవరు రేషన్ అడిగినా ఇవ్వాలని గతంలో ప్రకటించిన విధంగా కరోనా సహాయం కింద రేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇవ్వాలని సీఎం సూచించారు. ఇప్పుడు తనిఖీలు చేయవద్దని, తర్వాత పరిశీలన చేసుకోవచ్చని సీఎం వివరించారు. పాత రేషన్ కార్డు ఉన్నా బియ్యం తీసుకున్నా సరే వెంటనే వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని 1000 రూపాయలు ఇవ్వాలని సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 1000 రూపీస్ కూడా లాస్ట్ టైం బియ్యం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే రేషన్ కార్డు పాత రేషన్ కార్డు ఉండి బియ్యం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా, లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, ఇన్స్పెక్షన్ ఇవన్నీ తర్వాత మనం చేసుకోవచ్చు, బట్ తర్వాత ఏదైనా చేసుకున్నా కూడా లెట్ ఇట్ నాట్ ఇంపాక్ట్ దిస్ 1000 రూపీస్. ఈ 1000 రూపాయల వరకు ఇచ్చేసేద్దాం, సో దట్ యు నో నోబడీ షుడ్ సే దట్ వీ హ్యావ్ బీన్ డిప్రైవ్డ్ ఆఫ్ ఇట్. ఈ 1000 రూపాయలతో వాళ్ళకి వద్దో గొప్ప పసుపడుకోకుండా అంతేదో గ్రాసరీస్కో దానికో దీనికో ఏదో ఉపయోగపడుతుంది ఆ డబ్బు. ఇక్కడ మాత్రం కొంచెం లిబరల్గానే ఉండండి. కార్డ్ లాస్ట్ రేషన్ కార్డు పాత రేషన్ కార్డు ఉన్నా పర్వాలేదు, వచ్చి అప్లికేషన్ పెట్టేస్తే ఇచ్చేసే కార్యక్రమం దయచేసి చేసే కార్యక్రమం చేయండి. బియ్యం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా, అంటే కొత్త కార్డు ఎవరు లేని వాళ్ళు కూడా, మా కార్డు లేదు అని చెప్పి ఎవరైనా వచ్చి పెడితే కూడా అప్లికేషన్ పెట్టించండి, బియ్యం ఇవ్వండి, 1000 రూపాయలు డబ్బు ఇచ్చి కూడా పంపించండి, సో దట్ ఎవరు కూడా నోబడీ షుడ్ పస్తు పండుకునే పరిస్థితి ఎక్కడ రాకుండా చూసుకుంటాం.